ఏపీలో ఎన్నికల 2018 సంవత్సరాలు దాటిన యువతలో చాలా మంది పేర్లు ఓట్ల జాబితాలో లేకుండా పోయాయి. రాష్ట్రమంతా 18 లక్షల మంది యువత ఉండగాని అందులో కేవలం 5,39,000 మంది పేర్లు మాత్రమే ఓటర్ లిస్టులో ఉన్నాయి. దీంతో సుమారు 12,61,000 మంది యువత పేర్లు జాబితాలోనే లేకుండా పోవడానికి కారణాలేంటి అనే అంశంపై జాతీయ ఎన్నికల నిఘా వేదిక కన్వీనర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏఎస్ శర్మతో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఓటర్ల జాబితా చుట్టూ కూడా వివాదాలు తలెత్తున్నాయి. బోగస్ ఓట్లను ఏర్వేస్తున్నట్టు ప్రభుత్వం చెప్తోంది. అయితే తమ పార్టీ కార్యకర్తల ఓట్లను తొలగిస్తున్నారని విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి. మరోవైపు ప్రజలు తమ పేర్లు ఓటర్ల జాబితాలో తప్పులు తడకలుగా నమోదవుతున్నాయని ప్రజలు మీసేవ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, ఓటర్ల జాబితా చుట్టూ కూడా ఎందుకు ఈ వివాదాలన్నీ తలెత్తున్నాయి అనేది తెలుసుకోవడం మనతో పాటు సీనియర్ ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఎస్ శర్మ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఓటర్ల జాబితా మీద ఎన్నికల సమయంలో వివాదాలు తలెత్తడానికి మీరు ఎలా? అంటే మేము విశాఖపట్నంలో 2014 ఎలక్షన్ ముందు జాతీయ ఎన్నికల వేదిక అని ఒకటి స్థాపించాం. దాని ఉద్దేశం ఏంటంటే ప్రతి కాలనీలో ప్రజా మేనిఫెస్టో, అంటే పొలిటికల్ పార్టీస్ చెప్పడం కాదు, ప్రజలు మాకు ఏది కావాలి, మా సమస్యలు ఏమిటి, మాకు దానికి పరిష్కారాలు ఏమిటని వాళ్లే మేనిఫెస్టో రాసి ఎవరైతే దానికి ఒప్పుకుంటారో క్యాండిడేట్స్ కానీ పార్టీస్ కానీ వాళ్ళకే ఓట్లు వేయడం. వాళ్ళు ఎవరు ఒప్పుకోకపోతే నోటా, అంటే ఎవరికి ఓటు వెళ్లకుండా చేసే ఒక విధానాన్ని మేము అప్పుడు క్యాన్వాస్ చేసాం, క్యాంపెయిన్ ఉద్యమం చేసాం. ఈ మాట ఎన్నికలు వస్తున్నాయి. 2-3 విషయాలు, మన ఆంధ్ర రాష్ట్రంలో 18 లక్షల మంది యువకులు యువతలు, 1 జనవరి 1 2019 కల్లా 18 సంవత్సరాల వయసు కంప్లీట్ చేశారు. 18 లక్షలు, అందులో 5,39,000 మంది మాత్రమే ఈ ఓటింగ్ హక్కు కోసం అప్లై చేశారు. అంటే మిగిలిన 12,61,000 మంది వాళ్ళు అసలు రిజిస్టరే చేయలేదు. కనుక నేను ఒక విజ్ఞప్తి రాష్ట్ర వ్యాప్తంగా చేసింది ఏంటంటే, మీరందరూ యువత అందరూ ముందుకొచ్చి మీరు ముందు ఈ పోర్టల్ ఉంది మనకి, ఈ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ పోర్టల్ ద్వారా మీరు నమోదు చేయండి, మీ పేరు నమోదు చేయండి, మీరు ఓటు వేయాలి. ఎందుకంటే భవిష్యత్ అనేది యువతది. సో ఎప్పుడైతే యువత ఓటు వేస్తారో భవిష్యత్తు భద్రత వస్తుంది అన్నమాట. ఇది మొట్టమొదటిది. నిన్న నేను ఒక విజ్ఞప్తి చేశాను, దాంట్లో ఏం చెప్పానంటే ఇదే కాదు, తెలంగాణలో, ఆంధ్ర రాష్ట్రంలో, మిగిలిన రాష్ట్రాల్లో చాలా పేర్లు ముందున్నవి పోయాయి ఎలక్టరల్ రోల్ నుంచి. దీని మీద చాలా పెద్ద ఎత్తున ఈ కంప్లైంట్స్ చీఫ్ మన ఎలక్షన్ కమిషన్ కూడా వచ్చాయి. ఆ విషయంలో నేను చెప్పింది ఏంటంటే, మీ ప్రతి ఒక్కరూ కూడా ఈ పోర్టల్కి వెళ్ళి మీ పేరు ఉందా లేదా అనేది మీరు కంప్యూటర్లో కానీ లేకపోతే ఈ ఎలక్ట్రల్ ఓటర్ లిస్ట్ ఉంది అందులో కానీ మీరు వెరిఫై చేసుకోండి, పునఃపరిశీలన చేయండి, మీ పేరు ఉన్నట్టు చూసుకోండి అని ఒక విజ్ఞప్తి. రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ ఓటర్ల జాబితాను కేంద్రంగా చేసుకుని రకరకాల ఆరోపణలు, అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు కూడా ఆరోపణలు చేసుకుంటూ వివాదాలను లేవదీరుతున్నాయి. ఇవన్నీ కూడా సామాన్య ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని ఎలా చూస్తారు? మొన్ననే ఒక మీటింగ్ పెట్టాం మన స్లమ్ ఏరియాస్ అంతటికి. ఆ మీటింగ్లో చెప్పింది ఏంటంటే, ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులు లేబర్ డిపార్ట్మెంట్ చట్టం, దాంట్లో రిజిస్ట్రేషన్ చేయాలి. రిజిస్ట్రేషన్ చేస్తే వాళ్ళకి ఇన్సూరెన్స్, కొన్ని బెనిఫిట్స్ వస్తాయి. అలాగే ఇప్పుడు వెండర్స్, హాకర్స్ ఉన్నారు అన్ఆర్గనైజ్డ్ సెక్టర్, వాళ్ళ తాలూకు రిజిస్ట్రేషన్. ఒక్క పొలిటికల్ పార్టీ కానీ ఒక క్యాండిడేట్ కానీ ఈ రిజిస్ట్రేషన్ మేము చేస్తాను ఎవరు రాలేదు. కానీ ఎలక్షన్ టైంలో మాత్రం ఓటర్ ఐడి దానికోసం వచ్చి అది ఒక రాజకీయంగా ఒక సబ్జెక్ట్గా తీసుకుని చేస్తున్నారు. అందువల్ల మీరు మోసపోవద్దు. ఈ రాజకీయ పార్టీలు ఏదో వచ్చి మీకు ఓటు చేస్తా అది కాదు, మీకు ఎవరైతే మీకు జవాబుదారీగా ఉంటారో వాళ్ళకే మీరు ఓటు వేయాలి అని. వీళ్ళు ఏం చేస్తారంటే లాస్ట్ మినిట్లో రాజకీయ పార్టీలు, నేను విన్నది ఏంటంటే కొంతమంది అసలు ఈ ఓటరు పేరు ఉంటే అది కూడా తీయించడానికి కూడా ట్రై చేసే తప్పుడు దావ ద్వారా కూడా పట్టిస్తున్నారని ఎవరో చెప్పారు. దీని మీద ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్స్ వెళ్ళాయి. సో మా ఉద్యమం ఏంటంటే ప్రజల్ని దీన్ని మధ్యలో పెట్టి, ఈ రాజకీయ పార్టీలన్నీ పక్కన ఉంటాయి, ప్రజలు దీన్ని ఓటు హక్కు అనేది చాలా అమూల్యమైనటువంటి ఓటు హక్కుని ఎలాగ యూజ్ చేయాలి అనే విషయం మీద వాళ్ళు చేయాలనేటువంటి మాది ఉద్యమం. మీరు చెప్పినటువంటి ఇది కరెక్టే, ఆ సమస్యలన్నీ కూడా ఈ ప్రజల్లో మనం ఎప్పుడైతే వెళ్తాం వాళ్ళే దాన్ని పరిష్కరిస్తారు, అది మా దృఢ విశ్వాసం.
ఈ ఓటర్ల జాబితా చుట్టూ కూడా ఇన్ని ఆరోపణలు ఇవన్నీ వస్తున్న నేపథ్యంలో ఈసీ తాలూకు చర్యలు ఎలా ఉన్నాయంటారు? అంటే నేను చూసింది ఏంటంటే, నేను రాశాను కొన్ని విషయాల్లో ఎలక్షన్ కమిషనర్కి రాశాను, చేస్తే వాళ్ళు ఇమీడియట్గా స్పందించారు. అలాగే మొన్న ఎలక్షన్ కమిషనర్ గారు విజయవాడ వచ్చారు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు, ఆయన కూడా ఇదే చెప్పారు నేను చెప్పిన మాటలే. తర్వాత ఈ 18 లక్షల మంది యువత ఉన్నారు, వాళ్ళు రిజిస్టర్ చేసుకోలేరు అనేది మాట మన రాష్ట్ర ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గారు ద్వివేది గారే చెప్పారు అది. సో నేను అనుకోవడం మన ఎలక్షన్ కమిషన్ చాలా మంచి ఎలక్షన్ కమిషన్, అది బాగా స్పందిస్తుంది, వాళ్ళు తక్షణమే చర్యలు తీసుకోవాలి. కానీ ఒకే ఒక నాకు ఒక సందేహం ఏంటంటే, ఈ లక్షలాది మంది పేర్లు ఇప్పుడు లేవు యువత, అలాగే చాలామంది లక్షలాది మంది పేర్లు పోయాయి. వీటన్నిటినీ కూడా వాళ్ళు టీములు పంపించి ఇన్స్పెక్ట్ చేసి దాని మీద వాళ్ళ పేర్లు నమోదు చేయాలి. నాకు బెంగళూరు నుంచి తెలుగు వాళ్ళు, అలాగే ఒంగోలు నుంచి నాకు చెప్పింది ఏంటంటే, అయ్యా మేము అప్పుడే నమోదు చేసాం పోర్టల్ ద్వారా, మా దగ్గర రిసీట్ ఉంది, కానీ ఎవరు మా దగ్గరకు వచ్చి మాకు ఇన్స్పెక్ట్ చేయలేదని. సో దాని మీద నేను మన చీఫ్ ఎలక్టరల్ ఆఫీసరు గోపాలకృష్ణ ద్వివేది గారికి లెటర్ రాశాను, ఇది ఎవరిని కొంచెం అర్జెంటుగా చేయండి, ఇంకా టైం లేదు, మీకు ఎలక్షన్ వచ్చేస్తుంది, ఆ నామినేషన్ వరకే నమోదు చేయాలి, టైం ఉండదు ఇంకా. సో నేను అనుకోవడం వాళ్ళు స్పందిస్తారని, పెద్ద ఎత్తున టీంలను పంపిస్తారని, మళ్ళీ మళ్ళీ వాళ్ళకి రాస్తాను, వాళ్ళ మీద ఒత్తిడి పెడతాను. ఎందుకంటే ఎవరికి కూడా ఎవరికైతే ఓటు హక్కు ఉందో వాళ్ళ పేర్లు లేకపోతే అది ప్రజాస్వామ్యానికి పెద్ద ఎత్తున హాని కలుగుతుంది అనే మాట మనం అందరిలో తీసుకెళ్ళాలి. మీ ఛానల్ ద్వారా కూడా నేను ప్రజలకు విజ్ఞప్తి చేసేదంటే, యువత రిజిస్టర్ చేసుకోండి, మిగిలిన వాళ్ళు మీ పేర్లు వెరిఫై చేసుకోండి, లంచగొండితనానికి లొంగవద్దు, మీకు ఎవరు నచ్చకపోతే నోటా బటన్ నొక్కండి, నోటా అనే బటన్ ఉంది, అది వజ్రాయుధం. తర్వాత ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మీ ఏరియాకు వచ్చి మాకు ఓట్లు కావాలంటే మీ మేనిఫెస్టో మీ సమస్యలు చూపించండి, దాని మీద ప్రతి 3 నెలలు మాకు జవాబుదారీగా మాకు వచ్చి చెప్తారని మీరు సంతకం పెట్టాలి, సంతకం పెట్టకపోతే మీకు ఓటు వేయం అనేటువంటి ఒక ఉద్యమం మేము తేవాలని ప్రయత్నం చేస్తాం. రాజకీయ పార్టీలు చేసే మాయలు మసాలకి గురి కాకుండా ప్రజలంతా కూడా చైతన్యం అంతా తమ ఓటును నమోదు చేసుకొని, యువతంతా ముందుకు వచ్చి కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని భావితరానికి మంచి భవిష్యత్తు ఉండేలా ముందుకు రావాలని చెప్పి ఈఎస్ శర్మ గారు పిలుపునిస్తున్నారు. కెమెరామెన్ అనిల్తో విక్రమ్, ఐన్యూస్, విశాఖపట్నం.